chagongan dan bat wajanajan dan bat medan dan bolung dan గొప్ప పండుగలాగా మనం భావించాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, వైకుంఠపురం ఆలయం అని ఎంతో ప్రతిష్ట ప్రఖ్యాత దేవస్థానంగా అందరూ కూడా గుర్తించడమే కాకుండా నమ్మకంతో స్వామివారి దగ్గర అనేక కార్యక్రమాలు, ఇక్కడ ఎన్నో శుభ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దాదాపు 50 సంవత్సరాల క్రితం తుళ్ళూరు నరసింహ గౌడ్ గారు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఆ రోజున వాళ్ళు వేసిన ముందడుగు భక్తి భావంతో ఈ ప్రాంతానికి ఒక మంచి ఆలయం తీసుకురావాలనే ఆలోచనతో స్వామివారి ప్రతిష్ట జరిగినప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. అందులో భాగంగా ఈ విధంగా పూనుకొని ప్రభుత్వాలు ఆలోచించిన మేరకు దాతలు ఎక్కువగా మనకి మన ఆలయానికి ఆశీర్వదించారు. నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వం తరఫున మన తెనాలి ప్రజల పక్షాన దాతలందరూ కూడా మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. కార్యక్రమాలు ఏవి చేసినా కూడా భక్తుల కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, స్వామివారి దర్శనంలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా అందరినీ సమానంగా చూసుకుని ఆ గౌరవం పెంచే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఈ రోజున ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్గా ఉన్న సాహిబులందరూ కూడా ప్రభుత్వం నుంచి మనం చేయాల్సిన కార్యక్రమాలని గుర్తించి, అది కేంద్ర ప్రభుత్వం నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా నిధులు సేకరించి మరింత అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములం ఇంకా మేము పాల్గొనడం ఒక అదృష్టంగా భావించి స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ కలగాలని, ఈ ప్రాంతం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఆయన అనుగ్రహంతో అద్భుతంగా ఎదగాలని, మన ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కలిసిమెలిసి ఉండి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.